నమస్కారం ఏటీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. గవర్నర్ సమక్షంలో తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీ. ఇఫ్తార్ విందుకు ముందు గంటన్నరకుపైనే చర్చలు. ప్రస్తావనకు వచ్చిన విభజన అంశాలు. ప్రత్యేక హోదా సాధనకు గట్టిగా పోరాడదామన్న ముఖ్యమంత్రి జగన్. ఏపీ ఆర్థిక స్థితిగతులపై నివేదిక సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశాలు. ఆర్థిక రెవెన్యూ శాఖలపై జగన్ ఉన్నత స్థాయి సమీక్ష. సామాన్యుడిపై భారం పడకుండా ఆదాయం పెంచుకునే మార్గాలను అన్వేషించాలని సూచన. ఆవిర్భావోత్సవాలకు సిద్ధమైన తెలంగాణ. పబ్లిక్ గార్డెన్స్ లో హాజరు కానున్న కేసీఆర్. బంగారు తెలంగాణకు బాటలు వేసుకున్నామని వ్యాఖ్య. తెలంగాణలో రైతులు ప్రభుత్వ ఉద్యోగులకు ఆవిర్భావ కానుక. రైతు బంధు సాయం 5000కు పెంపు. సిబ్బందికి డీఏ పెంచుతూ ఉత్తర్వులు. జనగామ జిల్లాలో విషాదాంతమైన జలవిహారం. బొమ్మకూరు జలాశయంలో దిగి ముగ్గురు దుర్మరణం. కేంద్ర మంత్రులుగా బాధ్యతలు చేపట్టిన అమిత్ షా, రాజ్నాథ్ సింగ్ వెన్వెంటనే త్రివిధ దళాధిపతులతో రక్షణ మంత్రి ఉన్నత స్థాయి సమీక్ష. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ ఏకగ్రీవ ఎన్నిక. భాజపాపై కలిసికట్టుగా పోరాడదామని ఎంపీలకు పిలుపు. తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి గవర్నర్ నరసింహన్ సమక్షంలో పలు విభజన సమస్యలపై చర్చించినట్టు తెలుస్తోంది. గవర్నర్ నరసింహన్ ఇచ్చిన ఇఫ్తార్ విందు కోసం రాజ్భవన్ కు వెళ్లిన ఇరువురు ముఖ్యమంత్రులు దాదాపు గంటన్నర పాటు ఆయన సమక్షంలో చర్చలు జరిపారు. అమరావతి నుంచి హైదరాబాద్ వచ్చిన జగన్మోహన్ రెడ్డి మొదట రాజ్భవన్ కు చేరుకుని గవర్నర్తో సమావేశమయ్యారు. కాసేపటికి రాజ్భవన్ వెళ్లిన కేసీఆర్ గవర్నర్ సమక్షంలో జగన్మోహన్ రెడ్డితో విభజన అంశాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఈ సమావేశంలో ప్రధానంగా 9 పదో షెడ్యూల్ సంస్థల విభజన, ఉద్యోగుల విభజన, సచివాలయం సహా హైదరాబాద్లోని ప్రభుత్వ కార్యాలయాల భవనాలపై చర్చించినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో తాజా రాజకీయ పరిణామాలు కూడా ఇరువురి మధ్య చర్చకు వచ్చినట్టు తెలుస్తుండగా ఈ భేటీలో ఏమైనా నిర్ణయాలు తీసుకున్నారా అనే అంశంపై స్పష్టత లేదు. అనంతరం గవర్నర్ నరసింహన్ ఇద్దరు ముఖ్యమంత్రులు సంస్కృతి భవన్లో ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు హాజరయ్యారు. ఇద్దరు ముఖ్యమంత్రులతో కలిసి ఒకే వాహనంలో సంస్కృతి భవన్ బయలుదేరిన గవర్నర్ మధ్యలో తమ కాన్వాయ్ కోసం పోలీసులు నిలిపివేసిన ట్రాఫిక్లో ఓ అంబులెన్స్ ఉండటాన్ని గమనించి ముందు దాన్ని పంపే ఏర్పాటు చేశారు. అంబులెన్స్ వెళ్లిపోయిన తర్వాతే తన వాహనాన్ని ముందుకు వెళ్లనిచ్చారు. కేసీఆర్, జగన్తో కలిసి సంస్కృతి భవన్ చేరుకున్న గవర్నర్ అక్కడకు వచ్చిన ముస్లిం సోదరులందరికీ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ముస్లిం మత పెద్ద ప్రార్థన చేసిన తర్వాత ఇఫ్తార్ విందు ఆరగించారు. ఈ కార్యక్రమంలో కేసీఆర్, జగన్ పరస్పరం మిఠాయిలు తినిపించుకున్నారు. ఈ విందుకు మాజీ ముఖ్యమంత్రి రోసయ్య, తెలంగాణ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్రావు, శ్రీనివాస్ గౌడ్, మాజీ మంత్రి నాయన నరసింహారెడ్డి, పలువురు ప్రజాప్రతినిధులు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్కు చెందిన పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన తొలి 5 ఏళ్లలో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలంగా సరైన దిశలో అడుగులు పడ్డాయని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. జూన్2న ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన ముఖ్యమంత్రి పారదర్శకతతో కూడిన పాలన ద్వారా మెరుగైన సేవలు అందించేందుకు తెరాస సర్కారు చిత్తశుద్దితో చేస్తున్న ప్రయత్నానికి ప్రజల భాగస్వామ్యం కావాలని ఆయన ఆకాంక్షించారు. రేపు తెలంగాణ అవతరణ దినోత్సవాలు జరగనున్న హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ వేడుకల కోసం ముస్తాబవుతోంది. ఆవిర్భావోత్సవాలను పురస్కరించుకుని గవర్నర్ నరసింహన్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. తెలంగాణ రాష్ట్రం 6వ వసంతంలోకి అడుగుపడుతున్న వేళ ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. స్వరాష్ట్ర సాధనలో బలిదానాలకు పాల్పడిన అమరవీరులకు హృదయపూర్వక నివాళులు అర్పిస్తున్నట్లు తెలిపారు. దేశ చరిత్రలోనే అపూర్వమైన ఉద్యమాన్ని సాగించి సాధించుకున్న తెలంగాణ ప్రగతి పదంలో పరుగులు పెడుతోందని కేసీఆర్ చెప్పారు. అన్ని రంగాల్లో దేశానికి ఆదర్శంగా నడుస్తుండటం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రస్థానంలో అత్యంత కీలకమైన తొలి 5 సంవత్సరాల్లో బంగారు తెలంగాణ నిర్మాణానికి బలమైన సరైన అడుగులు పడ్డాయంటూ కేసీఆర్ సంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజలకు
మెరుగైన సేవలు పారదర్శకమైన పాలన అందించే దిశగా తెరాసా సర్కారు చిత్తశుద్దితో పనిచేస్తోందన్న కేసీఆర్ ఆ మహాక్రతువులో ప్రజలు విస్తృతంగా భాగస్వాములు కావాలని ఆకాంక్షించారు. సంఘటిత శక్తిని ప్రదర్శిస్తూ ఘనమైన ఫలితాలు సాధించుకున్న తెలంగాణ సమాజం అదే స్ఫూర్తితో నిర్దేశిత లక్ష్యాలను చేరుకోగలదని రేపటి తెలంగాణ ఆవిర్భావోత్సవాలను దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ చెప్పారు. అటు రేపు తెలంగాణ ఆవిర్భావోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం కేసీఆర్ ఉదయం 8:45 గన్ పార్కులోని అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తారు. ఆ తర్వాత 9:05 నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించి పోలీసుల గౌరవ వందనం స్వీకరిస్తారు. 10:30 జూబ్లీహాల్లో తేనేటి విందులో పాల్గొంటారు. 11:30 కవి సమ్మేళనం ఉంటుంది. రేపు సాయంత్రం రవీంద్ర భారతిలో మొదలయ్యే సాంస్కృతిక కార్యక్రమాలు 3 రోజులు కొనసాగుతాయి. పబ్లిక్ గార్డెన్స్ లో ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమ ఏర్పాట్లు చకచకా సాగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పరిశీలించిన తెలంగాణ పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ట్రాఫిక్ కు అంతరాయం లేకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని పోలీసులకు సూచించారు. కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రానికి ఒక ఉద్యమ నాయకుడు ముఖ్యమంత్రి కావడం ప్రజల అదృష్టం. ఎందుకంటే ఇన్ని కార్యక్రమాలు ఎవరి జీవితంలో మనం ఎక్స్పెక్ట్ చేసినటువంటి కార్యక్రమాలు, మనం అసలు ఊహించని కార్యక్రమాలు ఇవన్నీ. కాబట్టి రేపు బ్రహ్మాండంగా ఒక పండుగ వాతావరణంలాగా మరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమాలు జరగడం జరుగుతుంది. కాబట్టి మన అధికారులు చాలా బ్రహ్మాండంగా చేశారు. రేపు సాయంత్రమే ఎల్బీ స్టేడియంలో ఇఫ్తార్ విందు నిర్వహించేందుకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు ముస్లిం మత పెద్దలు కూడా పాల్గొంటారు. తెలంగాణ ఆవిర్భవించి 6వ వసంతంలోకి అడుగుడుతున్న వేళ తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు అందింది. తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు కరవు భత్యాన్ని పెంచుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు వెలువరించింది. ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.144% పెంచుతున్నట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ పెంపుతో ప్రస్తుతం 27.248% ఉన్న డీఏ 30.392% పెరగనుంది. ఈ పెంపు 2018 జూలై 1 నుంచి అమల్లోకి వస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. జూన్ నెల వేతనంతో పాటు పెరిగిన డీఏ అందుతుందని పేర్కొన్న సర్కార్ బకాయిలను సాధారణ భవిష్యనిధి ఖాతాకు జమ చేయనున్నట్టు తెలిపింది. సాధారణ భవిష్యనిధి ఖాతా కాకుండా సిపిఎస్ ఉన్నవారికి బకాయి మొత్తాన్ని ప్రతి నెలా వాయిదాల్లో చెల్లించనున్నట్టు వెల్లడించింది. తెలంగాణ 6వ వసంతం వేళ కేసీఆర్ సర్కారు రైతులకు కూడా తీపి కబురు అందించింది. రైతు బంధు పథకాన్ని ఎకరాకు 5,000 పెంచుతామని తెలంగాణ ఎన్నికల వేళ తెరాస ఇచ్చిన హామీ మేరకు నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. రైతు బంధు కింద ఎకరాకు 5,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తున్నట్లు స్పష్టం చేసిన సర్కారు పథకం అమలుకు వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి నేతృత్వంలో రాష్టస్థాయి కమిటీని వేసింది. జిల్లాల్లో కలెక్టర్లు పర్యవేక్షించనున్నారు. రైతుల ఖాతాలకు నేరుగా రైతు బంధు నగదు బదిలీ కానుంది. రైతు బంధు వద్దనుకుంటే గివిటప్ ద్వారా వెనక్కు ఇచ్చే అవకాశం కూడా కల్పించింది. ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఎందుకు ఇవ్వాలనే వివరాలతో రాష్ట ఆర్థిక స్థితిగతులను వివరిస్తూ నివేదిక రూపొందించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక శాఖను ఆదేశించారు. ఇదే సమయంలో సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా ఆదాయ మార్గాలను అన్వేషించాలని ఆర్థిక రెవెన్యూ శాఖలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సూచించారు. ఏపీలో దశలవారీ మద్య నిషేధ అమలుకు కార్యాచరణ ప్రణాళిక చేపట్టాలని స్పష్టం చేశారు. బెల్ట్ దుకాణాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట ఆర్థిక పరిస్థితిపై తొలిసారి ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధించే దిశలో 15వ ఆర్థిక సంఘం ముందు సమర్థ వాదనలు వినిపించాలని ఆర్థిక శాఖకు సూచించారు. ఇందుకు ఏపీ ఆర్థిక స్థితిగతులు, రాష్టం ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలు వివరిస్తూ సమగ్ర నివేదిక తయారు చేసి ప్రత్యేక హోదా ఎందుకు అవసరమో కేంద్రానికి వివరించాలని స్పష్టం చేశారు. రాష్ట ఆర్థిక పరిస్థితి మరింత మెరుగుపరిచేందుకు చర్యలు వెంటనే ప్రారంభించాలని జగన్మోహన్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సామాన్యుడిపై భారం పడకుండా ఆదాయ వనరుల పెంపునకు ప్రణాళికలు రూపొందించాలని చెప్పారు. ఈ దిశలో గ్రీన్ ట్యాక్స్, వ్యర్థ పదార్థాలపై పన్ను, ఎర్రచందనం అమ్మకం, తక్కువ వడ్డీకే రుణాలు పొందడం, సరైన ఇసుక విధానం అమలు వంటి చర్యలు చేపట్టడం ద్వారా ఏపీ ఆదాయాన్ని పెంచేందుకు కసరత్తు చేయాలని సూచించారు. కొన్ని కార్పొరేషన్ల ద్వారా ప్రభుత్వ గ్యారంటీ పెట్టి అప్పులు తీసుకుని వాటిని దారి మళ్లించిన వైనంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన జగన్ ఎక్సైజ్ శాఖపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఎక్సైజ్ శాఖను కేవలం ప్రత్యేక ఆదాయ వనరుగా చూడొద్దన్న ఆయన బెల్ట్ షాపులను సమూలంగా తొలగించాలని ఆదేశించారు. అవసరమైన పక్షంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపి బెల్ట్ షాపుల వ్యవస్థను నిర్మూలించాలని సీఎం జగన్ సూచించారు. ఎక్కడైనా బెల్ట్ షాప్ కనిపిస్తే దానిపై చర్యలు తీసుకుంటూనే దానికి మద్యం సరఫరా చేసిన వైన్ షాప్ లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. ఎక్కడ అక్రమాలు జరిగినా మరింత కఠినతరమైన నిబంధనలు అమలు చేయాలని చెప్పిన జగన్ దశలవారీ మద్యపాన నిషేధం అమలులో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని అన్ని ప్రాంతాల్లోని ప్రజల్లో చైతన్యం, అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఇబ్బందుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను మార్చేందుకు ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని అధికారులకు స్పష్టం చేసిన సీఎం అస్తవ్యస్తంగా ఉన్న ఆర్థిక పరిస్థితి చక్కదిద్దడానికి సృజనాత్మక ఆలోచనలతో రావాలని అధికారులను కోరారు.
నరేంద్ర మోదీ మంత్రివర్గ సభ్యులు కొందరు శుక్రవారమే బాధ్యతలు స్వీకరించగా మరికొందరు ఇవాళ చేపట్టారు. కీలకమైన కేంద్ర హోంశాఖను చేపట్టిన భాజపా అధ్యక్షుడు అమిత్ షా నార్త్ బ్లాక్లోని కేంద్ర హోంశాఖ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. షాకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి రాజీవ్ గుబా సీనియర్ అధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అమిత్ షాతో పాటే హోంశాఖ సహాయ మంత్రులు కిషన్ రెడ్డి నిత్యానందరాయ్ కూడా బాధ్యతలు స్వీకరించారు. ఇరువురు అమిత్ షాకు శుభాకాంక్షలు చెప్పగా ఆయన వారికి అభినందనలు చెప్పారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు వచ్చిన రాజ్నాథ్ సింగ్ కు రక్షణ శాఖ సహాయ మంత్రి శ్రీపాద యశో నాయక్ ఆ శాఖ కార్యదర్శి సంజయ్ మిత్రా ఉన్నతాధికారులు సాదర స్వాగతం పలికారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం త్రివిధ దళాధిపతులతో రాజ్నాథ్ సమావేశం నిర్వహించారు. కేంద్ర పర్యావరణ అటవీ శాఖ మంత్రిగా ప్రకాష్ జావడేకర్ ఆ శాఖ సహాయ మంత్రి బాబుల్ సుప్రియ కూడా బాధ్యతలు స్వీకరించారు. కేంద్ర వ్యవసాయం రైతు సంక్షేమ శాఖ మంత్రిగా నరేంద్ర సింగ్ తోమర్ కూడా బాధ్యతలు చేపట్టారు. రక్షణ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన వెంటనే త్రివిధ దళాధిపతులతో సమావేశమైన రాజ్నాథ్ సైన్యం నావికాదళం వైమానిక దళాల నిర్వహణ సవాళ్లపై నివేదిక తయారు చేయాలని ఆదేశించారు. రక్షణ శాఖ కేంద్ర కార్యాలయంలో సైన్యాధిపతి జనరల్ బిపిన్ రావత్ వైమానిక దళాధిపతి ఎయిర్ మార్షల్ బిఎస్ ధనోవా నేవీ చీఫ్ అడ్మిరల్ కరంబీర్ సింగ్తో సమావేశమైన రాజ్నాథ్ సైనిక దళాల ఆధునికీకరణ చైనా సరిహద్దుల్లో శాంతి ఆయుధాల సేకరణపై చర్చించారు. సరిహద్దు తీవ్రవాదంపై దృష్టి పెట్టి జమ్మూకాశ్మీర్ నుంచి భారత్లోకి ప్రవేశిస్తున్న ఉగ్రవాదులను కట్టడి చేయడానికి మరింత పటిష్ట చర్యలు చేపట్టాలని సూచించారు. తెలుగు రాష్ట్రాల నుంచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం సాధించిన సికింద్రాబాద్ ఎంపీ కిషన్ రెడ్డి కూడా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తనపై ప్రధాని నరేంద్ర మోదీ ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకుంటారని చెప్పారు. మొదటిసారిగా పార్లమెంట్ సభ్యుడిగా వచ్చాను, మొదటిసారిగా మంత్రి అయ్యాను, ఈరోజే ఛార్జ్ తీసుకున్నాను. డిపార్ట్మెంట్ గురించి అవగాహన తెలుసుకోవాలి, పార్లమెంట్ వ్యవహారాల గురించి అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. నాకు పూర్తి విశ్వాసం ఉంది, నేను కష్టపడి పనిచేస్తాను. ప్రజలు ఏదైతే బాధ్యత నా మీద పెట్టారో ఆ బాధ్యతను పూర్తి స్థాయిలో నిర్వర్తిస్తాను. సికింద్రాబాద్కు, హైదరాబాద్కు, తెలంగాణకు, తెలుగు ప్రజలకు, భారతదేశానికి మంచి పేరు వచ్చే విధంగా నా వంతు పాత్రను పోషిస్తాను. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేతగా సోనియా గాంధీ మరోసారి ఎంపికయ్యారు. సెంట్రల్ హాల్లో జరిగిన కాంగ్రెస్ పార్టీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ సోనియా గాంధీ పేరు ప్రతిపాదించగా మిగిలిన సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదం తెలిపారు. ఈ సందర్బంగా లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీపై నమ్మకముంచిన 12,13,00,000 మంది ఓటర్లకు సోనియా గాంధీ కృతజ్ఞతలు తెలియజేశారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాటం చేస్తున్న విషయాన్ని గుర్తుంచుకోవాలన్న కాంగ్రెస్ అధ్యకుడు రాహుల్ గాంధీ విశ్వాసాలకు వర్ణాల భేదం లేకుండా ప్రతి ఒక్కరూ భాజపాపై పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశానికి కొత్తగా ఎన్నికైన 52 మంది లోక్సభ సభ్యులు, రాజ్యసభ ఎంపీలు హాజరయ్యారు. లోక్సభ ఎన్నికల్లో ఘోర పరాజయం తర్వాత జరిగిన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ భేటీలో రాబోయే పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై కూడా చర్చించారు. జనగామ జిల్లా నర్మెట్ట మండలం బొమ్మకూరులో ఘోర విషాదం చోటు చేసుకుంది. బొమ్మకూరు జలాశయం దగ్గర సరదాగా గడిపేందుకు వెళ్లిన రఘునాథపల్లి మండలం మేకల గట్టుకు చెందిన 2 యువతులు సహా 3 దురదృష్టవశాత్తు జలాశయంలో మునిగి మృత్యువాతు పడ్డారు. మృతులు 3 బంధువులు కావడంతో మేకల గట్టులో విషాద ఛాయలు అలుముకున్నాయి. జనగామకు చెందిన అవినాష్, దివ్య భార్యాభర్తలు. వీరిద్దరూ రఘునాథపల్లి మండలం మేకలగట్టు శివారు గిద్దబండ తండాలో. అవినాష్ కు వరసకు మామ అయ్యే లకావత్ అంజయ్య ఇంటికి వెళ్లారు. అంజయ్య కుమార్తెలైన 19 సంగీత, 17 సుమలతని తీసుకుని ఆ దంపతులిద్దరూ నర్మెట్ట మండలం బొమ్మకూరు జలాశయంకి వెళ్లారు. అవినాష్ ఇద్దరు మరదళ్లు జలాశయంలోకి దిగి సరదాగా ఆడుకుంటూ ఉండగా అవినాష్ భార్య దివ్య గట్టుపై ఉండి వారి సరదా ఆటను ఫోన్లో వీడియో తీసింది. వారి సరదా కాస్త క్షణాల్లోనే విషాదంగా మారింది. సరదా జ్ఞాపకాల కోసం ఫోన్లో వీడియో తీస్తూ నిల్చున్న దివ్యకు అవే తన భర్త అవినాష్ కు సంబంధించిన ఆఖరి జ్ఞాపకాలుగా నిలిచిపోయాయి. సరదాగా జలాశయంలో ఆడుకుంటూ ఉన్న 3 ఒక్కసారిగా జలాశయంలోని నీటి గుంతలో పడి మునిగిపోయారు. భయాందోళనకు గురైన దివ్య కేకలు వేయడంతో స్థానికులు అక్కడికి వచ్చి 3 మృతదేహాలను వెలికితీశారు. భర్తను పోగొట్టుకున్న దివ్య, కుమార్తెలను పోగొట్టుకున్న యువతుల తల్లిదండ్రుల రోదనలతో ఆ ప్రాంతమంతా గంభీరంగా మారింది. గతంలోనూ జలాశయంలో ఇలాంటి ప్రమాదాలు జరిగాయని తెలిపిన స్థానిక పోలీసులు హెచ్చరిక బోర్డులు కూడా పెట్టామని, వాటిని గుర్తించకుండా వెళ్లి ప్రాణాలు కోల్పోయారని తెలిపారు.
తూర్పుగోదావరి జిల్లా రాజవొమ్మంగి మండలం చిన్నాయపాలెంలో వారం రోజుల క్రితం ఆడుకుంటూ అదృశ్యమైన ఇద్దరు బాలురు ఆ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలోని చెక్క పెట్టెలో విగతజీవులై కనిపించడం కలకలం రేపింది. అడ్డతీగల మండలం మట్లపాడుకు చెందిన ప్రశాంత్ కుమార్ వేసవి సెలవుల్లో చిన్నాయపాలెంలోని అమ్మమ్మ ఇంటికొచ్చాడు. రాజవొమ్మంగి మండలం నెల్లిమెట్లకు చెందిన కార్తీక్ కూడా అదే గ్రామానికి వచ్చాడు. ఇద్దరూ ఆడుకుంటూ మే 26న కనిపించకుండా పోవడంతో వారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నుంచి గాలిస్తుండగా ఇవాళ చిన్నాయపాలెంలోని పాఠశాలలోని ఓ చెక్క పెట్టెలో ఇద్దరి మృతదేహాలు కనిపించాయి. చిన్నారులు ఆడుకుంటూ అందులోకి వెళ్లి చిక్కుకుని చనిపోయారా లేదా ఎవరైనా హత్య చేసి అందులో ఉంచారా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఒక్కరూ సురక్షితంగా ఉన్నామన్న భావన కలిగించడమే లక్ష్యంగా పోలీసులు పనిచేస్తారని ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ డీజీపీగా ఇవాళ బాధ్యతలు చేపట్టిన సవాంగ్ ముఖ్యమంత్రి జగన్కు ధన్యవాదాలు తెలిపారు. ఏపీని నేరరహిత రాష్టంగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ కృషి చేస్తుందన్న సవాంగ్ సీఎం ప్రకటించిన వారాంతపు సెలవును ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు. రహదారి ప్రమాదాలను తగ్గించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తామని చెప్పారు. బెట్టింగులు మట్కా ఫ్యాక్షన్ గొడవలను ఉక్కుపాదంతో అణచివేస్తామని తెలిపారు. సాంకేతికతను అందిపుచ్చుకుంటూ పనితీరు మెరుగుపరుచుకుంటున్నామన్నారు. రాష్టాన్ని పెట్టుబడులు పర్యాటకానికి కేంద్ర బిందువుగా మారేలా కృషి చేస్తామన్నారు. బాధ్యతలు చేపట్టే ముందు బెజవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న సవాంగ్ మంగళగిరి 6వ బెటాలియన్లో గౌరవ వందనం స్వీకరించారు. బెంగళూరుకు చెందిన బెస్టన్ క్రాంప్టన్ కేసులో కేంద్ర మాజీ మంత్రి సుజనా చౌదరి కార్యాలయాలు ఇళ్లలో సీబీఐ అధికారులు సోదాలు జరిపారు. దేశవ్యాప్తంగా 12 చోట్ల ఈ సోదాలు చేపట్టగా హైదరాబాద్లో 4 చోట్ల తనిఖీలు నిర్వహించారు. శ్రీనగర్ కాలనీ బంజారాహిల్స్ పంజాగుట్టలో సుజనా చౌదరికి చెందిన కార్యాలయాల్లో సీబీఐ అధికారులు పలు పత్రాలను పరిశీలిస్తున్నారు. చెన్నై కేంద్రంగా నిర్వహిస్తున్న బెస్టన్ క్రాంప్టన్ కంపెనీ కొన్నేళ్ల క్రితం బ్యాంకులో రుణాలు తీసుకుని తిరిగి చెల్లించలేదు. ఇందుకు సంబంధించి ఆంధ్రా బ్యాంక్ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కార్పొరేషన్ బ్యాంక్ అధికారులు బెంగళూరులోని సీబీఐ కార్యాలయంలో ఫిర్యాదు చేశాయి. ఈ ఫిర్యాదుపై 2017లో బెస్టన్ క్రాంప్టన్ కంపెనీ ఎండీ శ్రీనివాసరావు మరో 4 డైరెక్టర్లపై కేసు నమోదు చేసిన సీబీఐ అధికారులు బ్యాంకుల నుంచి తీసుకున్న రుణ మొత్తాలను సుజనా గ్రూప్లోకి మళ్లించారని భావిస్తున్నారు. ఈ మేరకు సుజనా చౌదరిని ఇటీవలే బెంగళూరులో ప్రశ్నించిన సీబీఐ అధికారులు ఇవాళ సోదాలు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే సుజనా చౌదరికి చెందిన ఆస్తులను మనీ లాండరింగ్ చట్టం కింద సీబీఐ అధికారులు అటాచ్ చేశారు. ఇంటర్లో మార్కులు తక్కువ వచ్చాయని ఆత్మహత్య చేసుకున్న సికింద్రాబాద్కు చెందిన విద్యార్థిని అనామిక బలవన్మరణానికి తెలంగాణ ఇంటర్ బోర్డు నిర్లక్ష్యమే కారణమని తేలింది. ఏప్రిల్లో ఇంటర్ ఫలితాలు విడుదల కాగా తెలుగు పరీక్ష తప్పినట్లు రావడంతో తీవ్ర మనస్తాపానికి గురైన అనామిక ఆత్మహత్య చేసుకుంది. అయితే తర్వాతి పరిణామాల్లో ఇంటర్ బోర్డు నిర్లక్ష్యంపై అనేక కథనాలు రాగా అనామిక తల్లిదండ్రులు ఆమె పరీక్ష పత్రాల రీవెరిఫికేషన్ కోసం దరఖాస్తు చేశారు. రీవెరిఫికేషన్ తర్వాత వెల్లడైన ఫలితాల్లో అనామిక తెలుగులో 48 మార్కులు సాధించినట్లు తేలింది. ఈ ఫలితాలతో మరోసారి ఇంటర్ బోర్డు నిర్లక్ష్యం బయటపడిందన్న అనామిక తల్లిదండ్రులు బంధువులు ఇందుకు తెలంగాణ ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలని డిమాండ్ చేశారు. తన సోదరి అనామిక మృతికి కారణమైన ఇంటర్ బోర్డు కార్యదర్శి ప్రభుత్వంపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని అనామిక సోదరి ఉదయ డిమాండ్ చేశారు. ఇవాళ సడన్ గా ఓపెన్ అయ్యి రిజల్ట్ వచ్చేసింది. ప్రీవియస్ మార్క్స్ 20, ప్రెసెంట్ రివాల్యుయేషన్ మార్క్స్ 48 అని వచ్చింది. పాస్ స్టేటస్ పాస్ అని చూపిస్తుంది. ఇప్పుడు తప్పు ఎవరిదని ఇప్పుడు అడగాల్సిన అసలు అవసరమే లేదు. తప్పు ఖచ్చితంగా గవర్నమెంట్ దని దీన్ని బట్టి ప్రూవ్ అయిపోయింది. 26 మెంబర్స్ సూసైడ్ చేసుకోవడానికి కారణం ఎవరైతే అయ్యారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి. ఏదో ఒక వాళ్ళ మీద కేసు చేసి వాళ్ళు ఖచ్చితంగా పనిష్మెంట్ వాళ్ళకి దక్కేలా మేము పోరాడుతాం. అటు ఇంటర్ బోర్డు మాత్రం రీవెరిఫికేషన్ మార్కుల ఎంట్రీలో మళ్లీ తప్పిదం జరిగిందని చెబుతోంది. రీవెరిఫికేషన్లో అనామికకు 21 మార్కులు మాత్రమే వచ్చాయని, ఎంట్రీలో జరిగిన తప్పిదం కారణంగానే 48 మార్కులు కనిపించాయని తెలంగాణ ఇంటర్ బోర్డు ప్రకటించింది. అనామిక మార్కులపై గందరగోళం కొనసాగుతుండగా విచారణ కోసం తెలంగాణ విద్యాశాఖ కమిటీ వేసింది. ఆర్థిక లావాదేవీల్లో పారదర్శకతకు పెద్దపీట వేసేందుకు తెలంగాణ పౌర సరఫరాల శాఖ చౌక ధరల దుకాణాల్లో టీ వ్యాలెట్ యాప్ను అందుబాటులోకి తెచ్చింది. ఈ మేరకు సచివాలయంలో తెలంగాణ ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేష్ రంజన్, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సభర్వాల్ సంయుక్తంగా యాప్ను ప్రారంభించారు. ఇకపై తెలంగాణలోని 7000కు పైగా చౌక ధరల దుకాణాల్లో వినియోగదారులు టీ వ్యాలెట్ ద్వారా నగదురహిత చెల్లింపులు చేయవచ్చని పౌర సరఫరాల కమిషనర్ అకున్ సభర్వాల్ తెలిపారు. త్వరలో టోల్ ప్లాజా చెల్లింపులకు కూడా టీ వ్యాలెట్ను అందుబాటులోకి తెస్తామని జయేష్ రంజన్ వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి డెల్టా కాలువలకు నీరు విడుదల చేశారు. విజయేశ్వరం ఆరు నుంచి పశ్చిమ డెల్టాకు, మద్దూరు ఆరు నుంచి మధ్య డెల్టాకు, ధవళేశ్వరం ఆరు నుంచి తూర్పు డెల్టాకు నీటిని విడుదల చేశారు. ఆయా ఆర్ముల వద్ద పూజలు నిర్వహించిన గోదావరి డెల్టా సీఈ కృష్ణారావు 500 క్యూసెక్ల చొప్పున నీటిని విడుదల చేశారు. తూర్పు పశ్చిమ మధ్య డెల్టాల్లో 10,16,000 ఎకరాలకు నీరు అందుతుందని కృష్ణారావు చెప్పారు. ఉభయ గోదావరి జిల్లాల్లో 11 లక్షల మంది రైతులు ఖరీఫ్లో సాగు చేసే వరి, ఇతర పంటల కోసం నీటిని విడుదల చేసినట్టు చెప్పారు.
భారతదేశ వాణిజ్య ప్రాధాన్య హోదాను రద్దు చేస్తూ అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. భారత మార్కెట్లలోకి అమెరికన్ వస్తువుల సహేతుక ప్రవేశానికి భారత్ నుంచి ఎలాంటి హామీ లభించనందునే భారత వాణిజ్య హోదా రద్దు చేస్తున్నట్టు ఆ ప్రకటనలో తెలిపారు. ఈ నేపథ్యంలో సాధారణ వాణిజ్య విధానం జీఎస్పీ కింద భారత్కు ఇచ్చిన వాణిజ్య ప్రాధాన్య హోదా రద్దు కానుంది. ఈ నిర్ణయం ఈ నెల 5 నుంచి అమల్లోకి వస్తుందని ట్రంప్ తన ప్రకటనలో పేర్కొన్నారు. సాధారణ వాణిజ్య విధానం జీఎస్పీ వర్తించే దేశాల నుంచి పన్నులు లేకుండానే వస్తువులను అమెరికాలోకి దిగుమతి చేసుకునే అవకాశముండగా ఇప్పుడు అది రద్దు కానుంది. పాకిస్తాన్లోని బాలాకోట్ ఉగ్ర స్థావరాలపై భారత వైమానిక దళం దాడుల తర్వాత భారత్ గగనతలంపై విధించిన తాత్కాలిక ఆంక్షలను తొలగిస్తున్నట్లు వాయుసేన ట్విట్టర్ ద్వారా తెలిపింది. బాలాకోట్ దాడుల అనంతరం ముందస్తు జాగ్రత్తగా భారత వాయుసేన భారత గగనతలంపై ఫిబ్రవరి 27 నుంచి పాక్ గగనతల నుంచి విమానాల రాకపోకలపై ఆంక్షలు విధించగా వాటిని ఈ రోజు నుంచి ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపింది. పాకిస్తాన్ మాత్రం ఫిబ్రవరి 27 నుంచి తొలుత మార్చి 27 వరకు, ఆ తర్వాత ఈ నెల 15 వరకు భారత గగనతల నుంచి వచ్చే విమానాల రాకపోకలపై నిషేధం విధించింది. ఢిల్లీ మీదుగా వెళ్లే ఐరోపా అమెరికా వాణిజ్య విమానాలు తమ గగనతలంపై నుంచి పాక్ అనుమతించడం లేదు. అత్యాధునిక హ్యాక్ యుద్ద విమానాన్ని నడిపిన తొలి మహిళగా లెఫ్టినెంట్ మోహన సింగ్ చరిత్ర సృష్టించారు. పశ్చిమ బెంగాల్లోని కలాయికుందా వైమానిక కేంద్రం వైమానిక అధికారులకు శిక్షణ కార్యక్రమంలో భాగంగా హ్యాక్ యుద్ద విమానాన్ని పూర్తిస్థాయిలో మోహన సింగ్ నడిపారు. గగనతలంలో చుట్టుముట్టిన 4 యుద్ద విమానాలను తప్పించి హ్యాక్ విమానాన్ని మోహన సింగ్ విజయవంతంగా వెనక్కి తీసుకువచ్చారని అధికారులు వివరించారు. ఇప్పటికే MiG-21 బైసన్ అధిరోహించిన మోహన ఇప్పుడు హ్యాక్ యుద్ద విమానాలు నడిపేందుకు అర్హత సాధించారని ఐఏఎఫ్ అధికారులు వెల్లడించారు. తీవ్రమైన ఎండలతో అల్లాడుతున్న వేళ నైరుతి రుతుపవనాలు మరో 2 రోజులు ఆలస్యం కానున్నట్టు భారత వాతావరణ విభాగం తెలిపింది. గతంలో జూన్ 4 రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని అంచనా వేసిన వాతావరణ విభాగం తాజాగా జూన్ 6 తాకనున్నట్లు వెల్లడించింది. రుతుపవనాల ఆగమన వేళ వచ్చే 3-4 రోజుల్లో దక్షిణ పీఠభూమి, ఈశాన్య రాష్టాల్లో ఉరుములతో కూడిన గాలివానలు పడతాయని తెలిపింది. ఈటీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.